श्री गुरुभ्यो नमः अंदर की नमस्कार दत्तात्रेय समारंभम स्वप्रकाशानंद मध्यमं अमृतानंद पर्यंतं वंदे श्री गुरु परंपरा श्री गुरुभ्यो नमः अम्मा इप्पुडु मनं चेप्पुकोवालनुकुंटुन्नदि एंटि अंटे असलु देवुडिकि पूज एला चेयालि आ तेलिके एं चेस्तू उंटा अंटे देवुडु करुणिंचालि अनेदि अंदरिकी कावालि దేవుడు కరుణించాలి అన్నది అందరికీ కావాలి కాబట్టి ఏం చేస్తున్నాము అది ఒక నమ్మకము అంటే దాన్ని ఏమనాలో కూడా తెలియదు అంటే ఇది వేస్తేనే దేవుడు నా పైన కరుణిస్తాడు అని అనుకోవడం ఎంత తప్పు అంటే అంటే చూడండి పలానా ఖరీదైన వస్తువులు కానీ లేదా పువ్వులు కానీ లేదా ఇంకేదైనా కానీ ఇది ఇస్తేనే దేవుడి యొక్క కరుణ నా పైన కలుగుతుంది అని అనుకోవడం ఎంత అసలు అది తప్పుడు అభిప్రాయం అన్న దానికి మనం ఇంకా చెప్పడానికి ఏం లేదు ఎందుకంటే దేవుడు అనేవాడే కరుణ అనే రసానికి అధిపతి ఎందువల్ల అంటే ఆయన చిందించేది అందుకే అమ్మవారిని కానీ ఏ గురువు గురించి కానీ ఏ సహస్రనామం అయినా చదవండి ప్రతి సహస్రనామంలోనూ ఒక వర్డ్ ఉంటుంది అదేంటి అంటే అవ్యాజ కరుణామూర్తి అంటే అంతకంటే కరుణ ఇంక సృష్టిలో ఎక్కడా లేదుట అవ్యాజము అంటే ఏంటంటే అసలు చెప్పలేనంత కరుణ ఉంది అక్కడి నుంచి మనం ఏమిచ్చినా ఇవ్వకపోయినా కరుణ అలా రసం కారుతూనే ఉంటుంది మన పైన ఆ కరుణ రసామృతం అంతా మన పైన పడుతూనే ఉంటుంది మరి అలాంటిటప్పుడు ఇది ఇస్తేనే అది అవుతుంది అని అనుకుంటున్నాం అంటే మనకు ఎంత అంటే అంటే మనం ఏం చేస్తున్నామో మనకు తెలుసా అసలు మన మైండ్కి ఏమైనా బ్యాలెన్స్ ఉందో లేదో మనకేం అర్థం అవటం లేదు అసలు నిజంగా దేవుడి కరుణ అసలు దేవుడి కరుణ అంటే ఏంటి అంటే ఇప్పుడు చూడండి సీఎం మీకు తెలుసా అని అడిగారనుకో మన రాష్ట్రంలో లేదా మన దేశానికి పిఎం మీకు తెలుసా రాష్ట్రపతి మీకు తెలుసా అంటే వాళ్ళందరూ మనకి తెలుసుట మనం వాళ్ళకి తెలుసా అని అన్నప్పుడు ఏమవుతుంది అంటే దానికే ఆన్సరు కొంతమంది తెలుస్తారు కొంతమంది తెలియరు మనం వాళ్ళకి తెలియాలంటే అసలు ఏం చేయాలి ఎందుకు అంటే ఈ సీఎం పిఎం ఎవరైనా కానివ్వండి వీళ్ళందరికంటే గొప్ప ఆవిడే వాళ్ళే దేవుడు అన్న కదా మన ఉద్దేశం ఇంత గొప్ప దేవుడు ఏంటి అంటే అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ అమ్మవారు ఎన్ని కోట్ల బ్రహ్మాండాలను పరిపాలిస్తుందో తెలియదుట అన్ని కోట్ల బ్రహ్మాండాలను పరిపాలిస్తున్న తల్లి ఇంకా గొప్పది ఇప్పుడు నాకు ఆవిడ తెలుసు కానీ నేను ఆవిడకి తెలిసేటట్టు చేసుకోవడం ఎలాగా అసలు పూజ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి మనం ఆవిడకి తెలిసేటట్టు చేసుకోవాలంటే నేను అని ఒక దాన్ని ఉన్నాను ఆవిడ రాజ్యంలోనే ఆవిడకి తెలియాలట ఆ తెలియాలి కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటి అంటే పూజించడము అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే ప్రతి క్షణం ఆ దేవతని అనుభవించడం పూజించడం అంటే అర్థం ఏమిటి అంటే దేవతను అనుభవించడం అర్థం చేసుకోవడం అంటే సపోజ్ చూడండి ఇక్కడ మనం లలితాదేవిని ఆవాహన చేస్తాం లలితాదేవిని ఆవాహన చేసినప్పుడు ఎక్కడ ఆవాహన చేస్తున్నారు అని ప్రశ్నించుకుంటే చాలామంది శ్రీచక్రంలో ఆవాహన చేస్తున్నాం లలితని చేసినప్పుడు నిజంగా ఎక్కడ ఆవాహన అవుతుందో మనం గుర్తించడం అర్థం చేసుకోవడం అంటే ఎక్కడ అంటే ఫస్టే మొదలెట్టారు ఏమని హృచక్రస్థాం అంటే ఎక్కడ హృచక్రస్థాం అంటే హృదయ చక్రంలో అంతఃసుషుమ్నాం మహాపద్మాటవీ భేదన కుశలాం మోహాంధకార పరిపందిని అంటే అర్థం ఏమిటి అంటే మహాపద్మాలున్న అడవి ఎక్కడుంది అంటే ఏడు పద్మాలు ఉన్నాయట మన లోపల దాని చుట్టూ ఏమైంది కలుపు మొక్కలు ఉన్నాయి ఆ కలుపు మొక్క అంటే అడవి అంటే అర్థం ఏమిటి ఆ కలుపు మొక్కలు మొత్తం అన్నిటినీ తీసేస్తే భేదన కుశలం అంటే ఆ చుట్టూ ఉన్న కలుపు మొక్కలన్నింటినీ తీసేస్తోందిట ఈ మంత్రం చదవడం ద్వారా అంటే మంత్రానికి అర్థం తెలిస్తే చాలు ఆవిడ పూర్తిగా అనుభవించవచ్చు ఆ చూడండి ఎంత మోహాంధకార పరిపందిని అన్నిటికంటే మన దగ్గర ఉన్న గుడ్డితనం అంధకారం ఏమిటి అని అంటే మోహము అంటే ఆకర్షణ అనే అంధకారం ఉంది దాన్ని తీసేస్తుంది ఎప్పుడైతే తీసేసిందో నిజమేమిటో మనకు అర్థమవుతుందిట ఆ నిజం ఎవరు అంటే సత్యం అమ్మే ఇక్కడ ఉపాసకులు ఏం చేస్తారు అని ప్రశ్నించుకుంటే ఈ ఉపాసకుడు చేసేది ఏం లేదు ప్రతి మంత్రంలో ఉన్న అర్థాన్ని అనుభవిస్తూ ఆ దేవతని తన లోపల తాదాప్యం అంటారు చూసారు అంటే ఏంటి అంటే తనలోపు కలిపేసుకోవడం అంటే తనకి ఆ దేవతకి తేడా లేనంతగా ఆ దేవత యొక్క లక్షణాలు మనకి ఎవరైనా అంటే ఇష్టం అంటే అర్థమేమిటి ఆ యొక్క తత్వం అంతా మన లోపలికి తెచ్చుకోవడమే ఆ తెచ్చుకునే స్థితికి ఈ మంత్రము
అన్నది మన తీసుకెళ్తుంది. కాబట్టి అందరూ మంచిగా ఉపాసన చేసుకుంటూ ఇక్కడ నిజానికి అబద్ధానికి ఎంతో తేడా ఉండదు. ఏంటి అంటే ఇది నేను ఎవరిని వెటకారం చేయడానికో తప్పు పట్టడానికో చెప్పే విషయం కాదు. బట్ చాలా మంచి అంటే ఒక ఎగ్జాంపుల్ అందరికీ బాగా అర్థమవడానికని చెప్తున్న ఎగ్జాంపుల్ మాత్రమే, ఎవరు తప్పుగా అర్థం చేసుకోకూడదు. మనం మామూలుగా ఇంట్లో కుక్కల్ని పెంచుకుంటాం. కుక్కల్ని పెంచుకుని ఏమనుకుంటా అంటే అది చాలా స్టేటస్ అనుకుంటాంట. ఏంటంటే మంచి మంచి కుక్కలన్నీ ఇంట్లో పెట్టుకుని ఆ కుక్కలే మన స్టేటస్ కింద మనం ఫీల్ అవుతాం. కానీ ఎవరైనా ఆవుల్ని కానీ గేదెల్ని కానీ పెంచారనుకోండి, మనం ఏం చెప్తూ ఉంటాం అంటే గేది పెంచిన వాడిని లేబర్ అని అంటాంట. నిజం చెప్తే అంటే అది స్టేటస్ కాదు అన్నట్టు. కానీ ఒకే ఒక విషయం గుర్తించాలి, నిజానికి అబద్ధానికి ఎంత తేడా అంటే ఏంటి అంటే ఎవరు కుక్క పాలు తాగరు కదా, గేదె పాలే తాగుతారు. అది ఒక్కటి గుర్తించుకుంటే సరిపోతుంది. అంటే నిజం ఎప్పుడూ అలాగే ఉంటుంది. అంటే నిజం స్టేటస్ కాదు, ఏంటి అంటే నిజము అన్నది మన లైఫ్లో. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి కావాల్సింది నిజమే. కాబట్టి ఎంత బాగా అంటే ఏంటి అంటే ప్రతి దాన్ని అర్థం చేసుకుంటూ, అంటే మన జీవితంలో జరిగే చిన్న చిన్న విషయాలు ఇలాంటివే, ప్రతి దాంట్లోనూ అబద్ధం వైపు వెళ్తూ, అంటే ఆ మోహం అంటే అదే కదా, అబద్ధం వైపు వెళ్తూ నిజాన్ని వదిలేస్తున్నాం. కాబట్టి ఆ నిజం వైపు వెళ్ళాలి అంటే మన లోపలికి తప్పకుండా ఆ దేవతా శక్తి రావాలి. ఇక్కడ దేవతలందరూ మంత్రం యొక్క అధీనంలో ఉంటారని చెప్తారు. కాబట్టి ఆ మంత్రాన్ని ఎంత బాగా పఠిస్తే అంత అందంగా మన లోపలికి ఆ దేవత యొక్క శక్తి ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే ప్రవేశించిందో స్లోగా మనం అబద్ధాలన్నిటినీ వదిలేసి నిజం వైపు ప్రయాణం సాగిస్తాం. అందరూ మంచిగా శ్రీ విద్యా ఉపాసకులై ఆ అమ్మవారి తో హాయిగా అనుభవిస్తూ ఆనందంగా అమ్మని అర్థం చేసుకుని జీవితంలో ప్రతి దాంట్లోనూ కూడా ఆ అమ్మవారిని నిలుపుకుని హాయిగా ఆనందంగా గడపాలని కోరుకుంటూ, ఎందుకంటే తల్లి దగ్గర ఉన్న పిల్లలు చాలా ఎంతో రక్షణగా ఉంటారట, ఆ రక్షణలో అందరూ ఉండాలని కోరుకుంటూ శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం.